నమస్తే నేను మీ జేకే వెల్కమ్ టు హాస టీవీ నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న రామాయపట్నం పోర్టు పనులను ప్రకాశం జిల్లా పీడిసిసి బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి బన్నీ ఆదివారం నాడు పరిశీలించారు రెండు వేల ఇరవై రెండులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ రామాయపట్నం పోర్టు పనులు నాలుగు దశల్లో పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో ముప్పై ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా కేవలం ఇరవై నెలల్లోనే లక్ష్యాన్ని నిర్దేశించారని దీంతో మాటల మనిషి జగనన్న కాదని చేతల మనిషి అని నిరూపించారని బన్నీ పేర్కొన్నారు ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టులోని పలు ప్రాంతాలను కట్టడాలను నిర్మితాలను బన్నీ స్వయంగా తిరిగి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బన్నీ మాట్లాడారు ఈ పోర్టు పూర్తయితే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడతాయని బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఈ సందర్భంగా బన్నీ పేర్కొన్నారు ఈ పోర్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషితో తక్కువ కాలంలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు రామాయపట్నం పోర్టు ప్రారంభంలో ఏపీకి మౌలిక వసతులు రంగానికి కొత్త ఊపు వస్తుందని ఈ సందర్భంగా బన్నీ ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్య ఉన్న ప్రాంతంలో అభివృద్ధికి ఇది ఎంతో ఊతం అందిస్తుందన్నారు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయ రహదారికి కేవలం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు అయితే సాంకేతికంగా చూస్తే నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుందని అయితే ఇది రెండు జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైఎం రెడ్డి పేర్కొన్నారు రామాయపట్నం పోర్టు తొలిదశ పనులు గాను మూడు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలతో తొలిదశ పనులు పూర్తి చేయాలని జ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైమ్ బోర్డు కింద రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు తొలి దశలో మొత్తం నాలుగు బెత్తులను నిర్మాణం జరిగిందన్నారు ఏడాదికి ఇరవై ఐదు బిలియన్ టన్నుల ఎగుమతి చేసేందుకు వీలు పడుతుందన్నారు కార్గో బొగ్గు కంటైనర్ల కోసం నాలుగు బెర్త్లను నిర్మాణం చేపడుతున్నట్టు రెండో దశలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు బిలియన్ టన్నుల విస్తరణకు మొత్తం పదిహేను బెర్త్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా వైఎం ప్రసాద్ రెడ్డి తెలియజేశారు రామాయపట్నం పోర్టు నిర్మాణంలో ఏపీలోని ప్రకాశం నెల్లూరు గుంటూరు కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు మరియు తెలంగాణలోని నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక వాణిజ్య రవాణా సేవలు ఎంతో మెరుగుపడతాయన్నారు అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాలకు వాణిజ్య వ్యాపార రవాణా సేవలు ఎంతో సులభతరం అవుతాయన్నారు బొగ్గు ఇనుప ఖనిజం గ్రానైటు అలాగే ఆహార ధాన్యాలు బియ్యం సహా ఇతర ధాన్యాలు సిమెంటు ఫర్టిలైజర్స్ పొగాకు మిర్చి ఆక్వా ఉత్పత్తులు కంటైనర్లు తదితర రవాణాలో కీలకం కానుందని ఈ పోర్టు ఈ సందర్భంగా వైఎం ప్రసాద్ రెడ్డి తెలియజేశారు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రామాయపట్నం పోర్టు ఎంతో కీలక పాత్ర పోషించనుందని వ్యవసాయం పరిశ్రమలు మరియు సేవారంగానికి ఇది ఎంతో ఊతనిస్తుందన్నారు ఇటీవల కనిగిరిలో పర్యటించిన తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడు మాటలకే పరిమితమవుతూ రాబోయే కాలంలో తామే రామాయపట్నాన్ని నిర్మిస్తామని చెప్పడం ఎద్దేవాగా సిగ్గుసేటన్నారు ప్రస్తుతం ఇరవై నెలల్లోనే ఈ రామాయపట్నం పోర్టును పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు చంద్రబాబు మాయ మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అది గత ఎన్నికల్లోనే రుజువైందని వైఎం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు రాబోయే కాలంలో మళ్ళీ సీఎం జగన్ అన్నారు వైఎం రెడ్డి వెంట వైఎస్ఆర్సీపీ కోశాధికారి జిల్లా కోశాధికారి మండారి కృష్ణారెడ్డి కనిగిరి ఏజీపీ సానికుమ శ్రీనివాసరెడ్డి తురగపల్లి సర్పంచ్ రవీంద్రారెడ్డి పులి రమేష్ ముత్యాల సుధాకర్ వైసీపీ నాయకుల సంఘు వెంకటేశ్వర్లు పుట్ట వెంకటరమేష్ వీరం రెడ్డి చైతన్య హార్టికల్చర్ రిటైర్డ్ ఆఫీసర్ ఉడుముల లక్ష్మీనారాయణ కళ్యాణ నాయక్ తదితరులు పాల్గొన్నారు జగనన్న ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తున్నాడు మొగోడు జగనన్న అన్న శంకుస్థాపన చేసిన రెండేళ్లలో ఓపెన్ చేస్తున్నాడు నీకు ఒక్క పోతి కట్టడం చేత అయిందా నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చి జనం పరవట్లో పిచ్చి జనం ఉన్నారనుకుంటున్నావేమో ప్రతి విషయం అందరికీ తెలుసు నువ్వేం చేస్తుంది తెలుసు అన్ని విషయాలు తెలుసు రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చదువుతారు గుర్తు చంద్రబాబు